వరంగల్ రాజకీయాల్లో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం కొనసాగిస్తూ ఇప్పుడు పాలకుర్తి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎర్రబెల్లి దయాకర్రావు మనతో ఉన్నారు. తాజా రాజకీయాలపై ఆయనతో మాట్లాడిన చెప్పేది సార్. ఇప్పుడు మళ్ళీ పాలకుర్తి నుంచి టీఆర్ఎస్ నుంచి వచ్చారు. ఈసారి ఎన్నికల్లో పాలకుర్తి నుంచి మీకు సీటు రాదు అనే భావన కూడా చాలా వ్యక్తమైంది, కానీ లిస్ట్ చూస్తే మీ పేరు వచ్చింది. అసమ్మతి కూడా అదే స్థాయిలో ఉంది సొంత పార్టీ నుంచి. గతంలోనూ టీడీపీలో ఉన్నప్పుడు సుధాకర్ రావు సీటునే మీరు తీసుకున్నారు. టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత సుధాకర్ రావు సీటే ఆయన పోటీ చేద్దాం అనుకునే సీట్ వచ్చారు. తర్వాత ఇప్పుడు రవీందర్రావు కూడా అసమ్మతితో ఉన్నారు. మొత్తం అసమ్మతి ఉన్నటువంటి పరిస్థితులను ఎట్లా ఎదుర్కోబోతున్నారు? నాకు ఇది కామనే. పోయినసారి కూడా నేను పాలకుర్తికి వచ్చినప్పుడు యాదగిరి రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్, మన సుధాకర్ రావు గారు టీడీపీ ఇన్ఛార్జ్. ఇద్దరు కూడా వాళ్ళు కోరుట్లో తప్పలేదు. కష్టపడ్డోళ్ళు వాళ్ళు కష్టపడ్డోళ్ళు కోరిండ్రు, నేను సంధాయించుకున్నా నడిపించుకున్నాం. ఇప్పుడు కూడా అడుగుట్లో తప్పలేదు. సుధాకర్ రావు కూడా బాగా డిమాండ్ చేస్తున్నాడు నాకు టికెట్ కావాలని. రవీందర్రావు కూడా జిల్లా అధ్యక్షునిగా సరే కాన్షియస్కి కొంత తక్కువ చేసినా జిల్లా అధ్యక్షునిగా ఆయన కష్టపడ్డాడు, ఆయన కూడా అడుగుట్లో తప్పలేదు. వాళ్ళని కూడా పార్టీ తప్పకుండా ఏదో అవకాశం ఇస్తుందనే పూర్తి విశ్వాసం నాకున్నది. బాబు సుధాకర్ రావు గారికి అయితే అన్యాయం జరిగింది. రవీందర్రావు గారి కంటే పార్టీ పోస్ట్ ఇచ్చింది, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇచ్చింది, రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇచ్చింది, ఆయన కూడా ఏదైనా అవకాశం కూడా ఇవ్వాలి. వాళ్ళందరినీ కూడా పార్టీ తప్పకుండా అవకాశం కల్పిస్తుందనే పూర్తి విశ్వాసం నాకున్నది. వీళ్ళ విషయానికి సంబంధించి సీఎం దగ్గరికి ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉందా పార్టీ అధినేత? సీఎం దృష్టికి గతంలో తీసుకుపోయాను, నేను మళ్ళీ కూడా తీసుకుపోయి వాళ్ళకి ఏదైనా అవకాశం కల్పించే దాంట్లో నేను ప్రముఖ పాత్ర వహిస్తాను. ఈసారి ఏం చెప్పి ప్రజలు మీకు ఎందుకు ఓటు వేయాలని కోరుకుంటున్నారు, ప్రజలకు ఏం చెప్తారు? ఎవరు చేయని పని నేను పాలకుర్తి నియోజకవర్గంలో చేసినా నాకు ఓట్లు ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో పాలకుర్తి కాన్స్టిట్యూన్సీ రోడ్లు లేవు, తండలకు నీళ్ళు లేవు, ఇంటింటికి నీళ్ళు తాగిచ్చారు. ఇప్పుడు ఇలా కొడకన్లా పాలకుర్తి దేవరూపులలో ఇంటింటికి నీళ్లకు 95% తాగిచ్చారు. ఇలా నీళ్ళు లేకపోతే ఘోరమైన పరిస్థితి ఉండే. మిషన్ భగీరథ ద్వారా చాలా పనులు చేశాను, ఓట్లు అడిగే హక్కు నా ఒక్కరికే ఉన్నది. ఇలా అన్ని తిల్లా డెవలప్మెంట్ చేశాను, ఇంకా చేయవలసినవి ఉన్నాయి. నా బాధ ఏంటంటే ఇంకా చేయవలసినవి ఉన్నాయి. వాళ్ళు 10 ఏళ్ళు ఒక తట్టడి మట్టిపోయలే పాలకుర్తి నియోజకవర్గంలో, చేసిందంతా నేను డెవలప్మెంట్ చేశాను. రేపు వర్ధన్నపేట నియోజకవర్గం ఎట్టయితే డెవలప్మెంట్ చేశాను, దాని స్థాయిలో డెవలప్మెంట్ చేసి అందరికీ సాగునీరు అందియాలన్నదే నా ఆలోచన. రాష్ట్రంలో ఉన్నటువంటి పొత్తులకు సంబంధించి ఈసారి ఎన్నికలు ఎట్లా ఉండబోతున్నాయి? టీడీపీ కాంగ్రెస్ పొత్తు అంటే మీరు టీడీపీలో వ్యవస్థాపక ఒక నేతగా ఉన్నారు, చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం టీడీపీలో చేశారు. కాంగ్రెస్ టీడీపీ ఈ పొత్తులు కావచ్చు, మిగతా రాజకీయ పొత్తులు రాష్ట్రం మీద ఎలాంటి ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూస్తే టీఆర్ఎస్ ఎలా ఎదుర్కో? కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు అంటేనే ప్రజలు అసహించుకునే పరిస్థితి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. ఆ రోజు ఎన్టీ రామారావు ఏం చెప్పారు, రైతులను భూమిశిస్తులు వసూలు చేసేది, రకాలు వచ్చేసి పీడిచ్చేది, ఎవడు రకం కడితే వానికే భూమి ఇచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్. భూమిశిస్తులు రద్దు చేసిన ఘనత ఎన్టీ రామారావు. పట్వారి వ్యవస్థతోటి పీక తినేది అసొంటి అన్ని వ్యవస్థను రూపుమాపింది ఎన్టీ రామారావు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది తెలుగుదేశం పార్టీ. కాంగ్రెస్ తోటి పొత్తంటేనే ప్రజలు అసహించుకునే పరిస్థితి ఉన్నది. అదే దమ్ము ఉంటే ఆంధ్రాలో పెట్టుకోమని చంద్రబాబు, మా ఆంధ్రాలో మేము పెట్టుకోము, తెలంగాణలో నిండము నీనా పర్వాలేదు అంటే ఆయనకు రెండు తిల్ల డ్రామాలు ఆడుతాడు. నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ లేదు, ఆంధ్రాలోనేది తెలంగాణ. ఆంధ్రాలో పెట్టుకోడట, ఆంధ్రాలో తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్కరు స్టేట్మెంట్ ఇస్తాడు, అయన పాత్రుడు ఇచ్చిండు, కృష్ణమూర్తి ఇచ్చిండు, చీ కాంగ్రెస్ పార్టీతో పెట్టు ఆడనో అసహ్యం అనిపిస్తుంది. ఇక తెలంగాణ మునిగినా పర్వాలేదనా అంటే ద్వంద్వ రాజకీయాలు అది మంచి పద్ధతి కాదు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని సహించుకుంటారు, కాంగ్రెస్ పార్టీ ఏం జవాబు చెప్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రాలో స్పెషల్ స్ట్రాటజీ ఇస్తూ ఉన్నది. స్పెషల్ స్ట్రాటజీ ఆంధ్రకీయంగా మేము వ్యతిరేకం కాదు, తెలంగాణ కూడా కావాలి. ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. తెలంగాణను ముంచిందంతా కాంగ్రెస్ పార్టీ అయినా, తెలంగాణను నాశనం చేసిందంతేనా. ఇలా రాహుల్ గాంధీ గారు వచ్చి అమరవీల స్తూపం దగ్గర పోయి నివాళులు అర్పిస్తారంట, ఎవరు చంపినారు? చంపినలే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. చచ్చిపోయి చంపి ఆడపోయి నివాళులు అర్పించినట్టు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి స్వాతంత్ర సమయ దగ్గర నివాళులు అర్పించినట్టు. ప్రజలంతా
మంచి వాళ్ళు ప్రజలు అర్థం చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఈసారి డిపాజిట్లు కూడా రావు, డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం 20 లక్షల పాలకుర్తి నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి తను గెలిపిస్తుందని చెప్తున్నారు. కాంగ్రెస్ టీడీపీ పొత్తులు మాత్రం అనైతికం అంటూ అని చెప్తున్నారు. ఈ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందనే భావన వ్యక్తం చేస్తున్నారు 20 లక్షల. కెమెరామెన్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.